ఇక పప్పులో జర్రీ కలకలం రేపింది. హైదరాబాద్ యాబిట్స్లోని తాజ్ మహల్ హోటల్లో ఈ ఘటన జరిగింది. ఒక కస్టమర్ ఫుడ్ ఆర్డర్ ఇవ్వగా తిన్న తర్వాత అందులో జర్రీ కనిపించడంతో షాక్కు గురయ్యారు. ఆందోళనకు గురైన ఆ కస్టమర్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో తాజ్ మహల్ హోటల్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిమానా విధించారు. తాము తిన్న ఆహారం పాయిజన్ కావడంతో ఆసుపత్రికి వెళ్లనున్నట్టు బాధిత కస్టమర్ తెలిపారు. ఏం చూస్తున్నాం మరి? ఏం చూస్తున్నాం మరి? పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇప్పుడు తెలీదు. పాలకూర వచ్చిందేమో అని అంటున్నాడు. వచ్చిందంటే వచ్చింది. పప్పులు తిన్నాం. పప్పులో జరి వచ్చింది. పక్కన ఆయన కూర్చున్నాడు. ఆయన జరి వచ్చింది. జరి చూపెట్టాడు. ఆ జరిగిందో అంటే అది కనుక్కుంటే ఏమని అది పాయిజన్ వస్తుంది తెలిసింది. ఎందుకని మేము గబరాపడి అందరినీ తిరొద్దని అందరినీ కాశం చేసినాం. నేను ఒక 70 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి మేము వస్తున్నాం. తాజ్మహల్ మంచిగా ఉంది, భోజనం బాగానే ఉంటుంది. ఇవాళ దొరికింది కానీ ఇప్పటిదాకా మాకేం కంప్లైంట్ రాలేదు. ఇవాళ వచ్చింది. ఇవాళ వచ్చిన దానికి మనం జాగ్రత్త పడుతున్నాం అంతే. కానీ ఇంకేమిటంటే ఇన్ని సంవత్సరాలు మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం, తింటున్నాం, ఏం కాలేము, అందరం బాగానే ఉన్నాం. ఇది మీరు చెప్పదలుచుకుంటున్నాం. తాళీలో